సో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఇట్ ఈస్ బేసికల్లీ సెకండ్ చాప్టర్ నేమ్ సో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అని సెకండ్ చాప్టర్ పేరు ఉంటుంది ఈ సెకండ్ చాప్టర్ మొత్తం ఈ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ పైన బేసే ఉంటుంది సో అయితే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఐగన్ వాల్యూస్ అంటే ఏంటో వెక్టర్స్ అంటే ఏంటో నేను చెప్తాను ఇప్పుడు అయితే ఎన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అంటే ఏం లేదు చూడండి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక వెక్టర్ ఏ ఉందనుకోండి సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి టూ రోజు ఉన్నాయి టూ కాలమ్స్ ఉన్నాయి అంటే ఇది టూ బై టూ మ్యాట్రిక్స్ అండ్ దెన్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ త్రీ బై త్రీ ఉందనుకోండి ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తాం ఇట్లా ఏం లేదు రోజు కాలమ్స్ రెండు సేమ్ సేమ్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తాం అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోజ్ అయితే దాన్ని ఏమంటాం మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం నేను ఇక్కడ ఏసీఎం అని రాస్తున్నా షార్ట్ ఫామ్లో అయితే ఇక్కడ మనకు మన దగ్గర ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ దెన్ దీని ఆర్డర్ ఏముంది చూడండి ఎన్ క్రాస్ అని తీసుకుంటున్నా అంటే దీంట్లో ఎన్ రోజు ఉన్నాయి ఎన్ కాలమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్కి అయితే సో దీనికి సంబంధించిన ఐగన్ వెక్టర్ ఏముంటుంది ఎన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ ఈజ్ అ నాన్ జీరో వెక్టర్ వి సో దీని ఐగన్ వెక్టర్ ఏంటి అని అంటే ఇది ఒక వెక్టర్ అండ్ దెన్ ఏముంది ఇది ఇది ఆర్ పవర్ ఎన్ ఉంది అంటే దీంట్లో ఓన్లీ వన్ కాలం ఉంటాయి అండ్ దెన్ ఎన్ని రోజు ఉంటాయి అని అంటే ఈ ఏ లోపల ఎన్నైతే రోజు ఉంటాయో అన్నీ రోజు ఈ ఐగన్ వెక్టర్ వి లోపల కూడా ఉంటాయి సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్లా చెప్తాను జస్ట్ డెఫినేషన్ చూడండి సచ్ దట్ అయితే ఇది వి అనేది ఐగన్ వెక్టర్ అయినప్పుడు ఏకి ఏకి ఇప్పుడు వి అనేది ఐగన్ వెక్టర్ అంటున్నాం అయితే ఏమవుతుంది చూడండి ఏ ఇన్ టూ వి ఈజ్ ఈక్వల్ టు లాండా వీ బార్ అవుతుంది ఏ ఇంటూ విజ్ ఈక్వల్ టు లాండా వీ బార్ ఇక్కడ ల్యాండా ఏంటి ఇట్ ఈస్ సమ్ స్కేలార్ వాల్యూ ల్యామ్డా అనేది ఏదో ఒక స్కేలార్ వాల్యూ అంటే వన్ ఓ టూ ఓ త్రీ ఫోర్ ఇట్లాగా అయితే దాన్ని స్కేలార్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం ఇక్కడ ల్యాండా అనేది స్కేలార్ అయినప్పుడు ఏం చెప్తాం చూడండి ల్యామ్డా ఈజ్ కాల్డ్ యాజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ ఈ వెక్టర్ వి ఏదైతే ఉందో ఇది వి ఈజ్ కాల్డ్ యాజ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు చూడండి ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏ ఉండాలి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి అయితే దీనికి సంబంధించిన ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టార్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి ఐగన్ వాల్యూ వెక్టర్ అయితే ఏంటి ఐగన్ వెక్టర్ ఒకవేళ వి అయిందనుకోండి ఏవి ఈజ్ ఈక్వల్ టు లాండా వి అవ్వాలి ఇలాగ అయినప్పుడే దీన్ని ఈ వి ఏదైతే ఉందో దీన్ని ఐగన్ వెక్టర్ అంటాం లాండా ఏదైతే ఉందో దీన్ని ఐగన్ వాల్యూ అంటాం